హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది చాలా రోజుల నుంచి ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ పోతుంది, స్టడీ పైన కాన్సన్ట్రేషన్ పోతుంది, నేను ఎలా చదవాలి, నా టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాల గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం మన ఫోకస్ని ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎలా ఫైనల్గా ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలని గురించి మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ మీరు ఒక 6 మంత్స్ ఆఫ్ సెమిస్టర్ అనుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం 4 మంత్స్ అవాయిడ్ చేసేస్తారు చదవడాన్ని. సో ఏదో సరదాగా వెళ్ళి ఇటు రావడము అని వచ్చేస్తారు. సో ఆ సెమిస్టర్లో మీరు టైం పాస్ చేసేస్తారు. సపోజ్ 1 ఇయర్ అయితే ఆల్మోస్ట్ మీకు 10 మంత్స్ కాబట్టి అందులో 8 మంత్స్ ఆర్ 7 మంత్స్ మీకు టైం వేస్ట్ చేసేస్తారు. టైం పాస్ చేసుకుంటూ యూనిట్ టెస్ట్ రాసుకుంటూ టైం పాస్ చేస్తారు అన్నట్టు. ఆ తర్వాత లాస్ట్ టైంలోనే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇందులో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు మీకు ఉన్న ప్రయారిటీ ఏంది, మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు, మీరు ఎగ్జామ్స్ కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. సో ఎగ్జామ్స్ దగ్గరలోనే మీరు ఏం చేయాలంటే, మీకున్న అడ్డమైన పనులన్నీ పక్కన పెట్టి ప్రయారిటీ పరంగా రాసుకోండి. సపోజ్ ఒక డేలో మీరు చేసే షెడ్యూల్ ఏంటనేది సింపుల్గా ఓవరాల్గా చిన్న పేపర్ మీద టకటక 2-3 పాయింట్లు చేసుకోండి. అందులో మీరు ఫోన్ చూస్తారు, ఫేస్బుక్, వాట్సాప్, టిక్టాక్, ఇన్స్టా ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ సైడ్ చేసేసి ఎగ్జామ్స్ టైంలో వాటికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ప్రతిసారి ఫోన్ చూసుకొని చెక్ చేసుకోకుండా నెట్ ఆఫ్ చేసి పక్కన పడేయండి. సో నేను ఇంత టైం ఒక 2 అవర్స్ కంటిన్యూగా చదివి ఆ తర్వాత ఫోన్ చూస్తా అని మీ బ్రెయిన్కి ఫీడింగ్ ఇచ్చేసుకొని ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇనిషియల్గా ఒక 2 రోజులు 3 రోజులు మీకు అలా చేయడం ప్రాబ్లం అవుతుంది, బట్ 3rd డే ఆర్ 4th 5th డే నుంచి మీకు ఈజీగా ఆ ప్రాక్టీస్ అనేది అలవాటు అయిపోతుంది. ఫ్రెండ్స్తో ఎక్కువ చిట్ చాట్ చేయడం, గాసిప్స్ వినడం, బయటికి పోవడము, లేదంటే సినిమాలు చూడడము, లేదంటే చాట్కి వెళ్ళి ఛాయ్ తాగడము, చాట్ తినడము, లేదా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయంటే బర్త్డే పార్టీలు, ఇవన్నీ తగ్గించేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో మీరు ఎగ్జామ్స్ బిఫోర్ కష్టపడేదే మీకు ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగపడుతుంది. సో హార్డ్లీ మీరు 1.5 మంత్ ఆర్ 2 మంత్సే మీరు కష్టపడతారు అవుట్ ఆఫ్ 6 మంత్స్. సో 4 మంత్స్ మీకు లైఫ్ హ్యాపీగా జరిగిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆ 2 మంత్స్ మాత్రం గట్టిగా కష్టపడండి. సో ఏది ప్రయారిటీ, మీకు ఎగ్జామ్స్ కదా, సో ఎగ్జామ్స్ మీద వాటికి ఎక్కువ టైం ఇచ్చి మిగతా వాటికి తక్కువ టైం ఇవ్వండి. వెళ్ళండి, బట్ ఫినిష్ చేసుకుని వచ్చేయండి సో ఫాస్ట్. రైట్, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. మీకు 1 డేని ఏ విధంగా మీరు డివైడ్ చేసుకొని చేయగలుగుతున్నారు. సో మార్నింగ్ మీకు 6 లేచినట్లయితే ఇమీడియట్లీ ఫ్రెష్ అయిపోయి కొద్దిసేపు బుక్ తీసేసి ఒక టాపిక్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని, లేదంటే అంతకుముందు చదివిన టాపిక్ని లింకప్ వాటికి ఉన్న టాపిక్ సెలెక్ట్ చేసుకొని చదవండి. సో ఆ చదివి దాని తర్వాత మీకు లంచ్ బ్రేక్ఫాస్ట్ టీ తీరడానికి లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి రెడీ అవ్వడానికి కొంచెం టైం తీసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఇన్ని అవర్స్ అని టైం పెట్టుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ లంచ్ వరకు టైం పెట్టుకొని ఆ టైంలో చదువుకోండి. తర్వాత లంచ్లో మీరు 1 అవర్ 2 అవర్ తీసుకోండి. అక్కడ తీసుకొని కావాలంటే ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోండి, లేదంటే 15-20 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఆ టైంని మీరు ఫోన్ తక్కువసేపు 10 నిమిషాలు చూసేసి ఆ టైం మిగతా టైంని పక్కన పెట్టేసి పడుకొని, ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా 1 గంట తర్వాత లేచి మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టండి. ఈవినింగ్ కొంచెం టైంలో స్నాక్స్ టీ తాగండి, ఆ తర్వాత మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టండి. నైట్ 8-9 తర్వాత వంట ప్రిపరేషన్ ఉంటే చేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ చదువుకోండి. నైట్ ఎప్పుడు 12 ఆర్ 1, హార్డ్లీ మీకు 5-6 అవర్స్ ఆఫ్ స్లీప్ అయితే సరిపోతుంది. ఎగ్జామ్స్ టైం నాట్ ఎవ్రీడే 8 అవర్స్ అని సజెస్ట్ చేస్తారు, బట్ చాలామంది 8 అయింది 10 అవర్స్ 12 అవర్స్ కూడా పండుతారు. వాళ్ళకి బ్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, వాడు టెన్షన్ తీసుకోవడం ఉంటాడు, బిందాసుకుంటాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పురుషోత్తంగా ఉంటాడు. వాడు ఏమంటే ఒకసారి చదువుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు, కామ్గా ఉంటాడు, లేదంటే పక్కన చదివితే ఆ కామ్గా పడుకొని ఆ వింటూ ఉంటాడు, ఆ విన్నా ఏ తీసుకెళ్ళి ఎగ్జామ్లు రాస్తాడు. బట్ వాడు తెలిసింది గింత, బట్ రాసేది ఇంత రాస్తాడు, పాస్ అయిపోతారు. సో ఏదో ఒకటి సోది కొట్టైనా పాస్ అయిపోతారు. సో సబ్జెక్ట్ నేర్చుకోను అనే ఆలోచన వాళ్ళకి ఏముండదు, పాస్ అవుతూ చాలా ఉంటుంది. బట్ అట్లాంటి వాళ్ళు మీరు పట్టించుకోవద్దు. రైట్, సో టైం మేనేజ్మెంట్ అనేది ఇలా పెట్టుకొని, మీ ఫోన్కి ఇంత, మీ టీ టైం ఇంత, మీ లంచ్కి ఇంత, బ్రేక్ఫాస్ట్కి ఇంత, డిన్నర్కి ఇంత టైము, వంట ప్రిపరేషన్కి లేదంటే మిగతా పనులు ఉంచుకొని టైము ప్రిపేర్ చేసుకోండి. లేదా ఒక సబ్జెక్ట్కి ఎన్ని రోజులు నువ్వు కేటాయిస్తున్నామో అది ముందే ప్రిపేర్గా ఒక ప్లాన్ రాసుకోండి, అన్ని రోజులు చేయండి. 1 డే అటు ఇటు అయినా పర్వాలేదు, మిగతా కొన్ని ఈజీ సబ్జెక్ట్ ఉంటాయి, కొన్ని హార్డ్ ఉంటాయి కదా, సో ఆ డేస్లో కవర్ చేసుకోండి. ఇది టైం మేనేజ్మెంట్. నెక్స్ట్ రివిజన్. రివిజన్ అనేది కంపల్సరీ. ప్రతి సబ్జెక్ట్ ఏదైనా సరే మీరు చదివినమ్మటే ఒక సెమిస్టర్ ఒక బుక్ అయిపోయింది అనుకోండి, ఆ బుక్ ఎండింగ్లో ఒకరోజు ఒక హాఫ్ డే తీసుకొని రివిజన్ చేయండి. లేదంటే నిన్న చదివిని ఇవాళ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బుక్ తీసినప్పుడు నిన్న చదివిన దాంట్లో జస్ట్ హెడ్డింగ్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ ఇమీడియట్లీ గుర్తొచ్చేస్తాయి. సో హెడ్డింగ్స్ చూసుకోండి, హెడ్డింగ్ దాన్ని ఒక బుక్లో రాసుకోండి, బుక్లో హెడ్లైన్స్గా రాసుకొని మీరు ఎవ్రీడే వీకెండ్లో కానీ లేదంటే ఎవ్రీ సబ్జెక్ట్ అయిపోయినప్పుడు కానీ ఆ హెడ్లైన్ చూసినప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ గుర్తొచ్చేటట్టు ఈజీగా సింపుల్ వర్డ్స్లో లైన్లో మాదిరిగా రాసుకొని అది రివిజన్ చేసుకోండి. రివిజన్ మీరు ఎన్ని ఎక్కువసార్లు చేస్తే మీకు అంత తొందరగా గుర్తుంటుంది అన్నట్టు.
మీరు ప్రతిసారి టెక్స్ట్ బుక్లో ఉన్న సోదంతా చదవాల్సిన పని లేదు, ఆ లైన్ ఒకటి చదివితే మీకు వచ్చేస్తుంది. ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అరే ఏ బుక్ బాగుంటుంది, ఏ లేకపోతే ఏ రిఫరెన్స్ చేస్తే బాగుంటుంది, ఏ సార్ అయితే బాగా చెప్తారు, ఏ సార్ అయితే మనకి ఈజీగా క్వశ్చన్స్ ఇస్తారు, సపోజ్ ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ బాగుందా, లేదంటే ఇంకెక్కడైనా ట్యూషన్ బాగుందా, లేదంటే మనకి ఇన్ని బుక్స్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ట్రై చేయడం చేస్తారు తప్ప వాళ్ళు చదవరు. ఓకే, వాళ్ళు చదవకుండా ఇట్లాంటి అన్ని పనులు చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీకు ఏది అవసరమో దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎంత త్వరగా అయితే అంత తొందరగా మీరు మెటీరియల్ కలెక్ట్ చేసి ఫస్ట్ ఏదో ఒకటి చదవడం మొదలుపెట్టండి. మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏది అవసరమో సిలబస్ ప్రకారం మీకు దొరుకుతుంది. సో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఫైనల్గా ఇంకో పాయింట్ ఏంటంటే, సపోజ్ మీరు రెగ్యులర్గా మీ ఎగ్జామ్స్ కోసం చదువుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ కొంతమంది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారు, లేదంటే మీరే డిస్టర్బ్ అవుతారు. ఎలా, నేను ఆల్రెడీ ఇవన్నీ చదివేసినా అని ఎవరికైనా చెప్పి మీరు వేరే స్టార్ట్ చేసినట్లయితే వాడొచ్చి నిన్ను అడగడమో, వాడొచ్చి నీకు చెప్పడమో, లేదంటే వాడొచ్చి ఇది సాల్వ్ చేయమనడమో, లే ఇట్లా అడమైన క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువ మంది చెప్పడం వల్ల ఏంటంటే మీరే డిస్టర్బ్ అవుతారు. ఇలాంటి విషయాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరీ ఎక్కువ జరుగుతుంటాయి. అంటే నేను అందరికీ చెప్పేసుకుంటాను అన్నట్టు, ఏమని నేను ఇది చదువుతున్నా, నేను ఇది చదువుతున్నా, నేను దానికి ప్రిపేర్ అవుతున్నా, దీనికి ప్రిపేర్ అవుతున్నా అని. సో మీకు చెప్పడం ఎక్కువ ఉంటుంది, దాని మీద మీకు ప్రెజర్ ఎక్కువైంది, ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ చదవలేక ఫీవర్ వచ్చి ఇంట్లో పడుకునే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఒకవేళ తర్వాత ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ రాకపోతే ప్రతి ఒక్కడు వచ్చి అడుగుతూ ఉంటారు, మీకు అప్పుడు వచ్చినట్టు ఉంటుంది అన్నట్టు ఎక్కడో. రైట్, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మంది చెప్పుకోవద్దు, అలాగే చెప్పుకొని అందరి ముందు బర్బాదు కాకండి. ఒకవేళ రిజల్ట్ సరిగ్గా రాకపోయినా ఎంత తక్కువ చెప్పుకొని అంత ఎక్కువ ప్రిపేర్ అయితే మీకు ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. దట్ విల్ షో యూ యువర్ నాలెడ్జ్, యువర్ స్కిల్స్, అది ఆటోమేటిక్గా అందరికీ చూపించేస్తుంది. కాబట్టి ఎక్కువ మంది చెప్పుకోకండి. రైట్, ఇవి గైస్ నేను ఇంత చెప్పా సోది, కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు ఇష్టంతో చదవడం కావాలి, కష్టంతో కాదు. మీకు నిద్ర వచ్చినప్పుడు పడుకోండి, ఫోన్ చూడాలంటే చూడండి, సినిమా చూడాలంటే చూడండి, కానీ దాన్ని చూసిన తర్వాత ఎంత టైం అయితే మీరు వాటికి స్పెండ్ చేశారో అంత టైంని స్టడీకి మళ్ళీ కాంపెన్సేట్ చేయండి. ఒకరోజు తక్కువ నిద్రపోండి, ప్రాబ్లం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కువ చదవండి, ప్రాబ్లం ఏముంది. ఒకసారి రిఫ్రెష్ అయ్యి వచ్చారంటే ఆ టైం ఇటు స్పెండ్ చేసి దీనిలో స్టడీ మీద మార్చుకోండి అన్నట్టు. సో ఇష్టంతో చదవండి, కష్టంతో చదవద్దు, కష్టపడాల్సిన పని లేదు స్టడీకి. ఇష్టంతో చదివినట్టు ఆటోమేటిక్ బుర్రలోకి వెళ్ళిపోతాయి, మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అవి బయటకు వస్తాయి. అవి కాకుండా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి మీకు గుర్తొచ్చిందంటే మొత్తం బీగుతాయి. కాబట్టి అలాంటి టైంలో మీరు ఇవి బయటకు తీయగలగాలి, మీ సబ్ కాన్షియస్ మైండ్ని. అలా ఎప్పుడవుతుంది, మీరు ఇష్టంతో చదివినప్పుడు ఈ కష్టాలు, అడమైన సోదులు అన్నీ పక్కన పోయి ఆటోమేటిక్గా అవి బయటకు వస్తాయి అన్నట్టు. రైట్, లవ్ యువర్ స్టడీస్, లవ్ యువర్ పొజిషన్. సో మీ ఆ స్టేజ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, హ్యాపీగా మీ ఎగ్జామ్స్ పాస్ అయిపోతారు. ఎవడో కరెక్షన్ సరిగ్గా చేయలేదు, ఇది చేయలేదు అనే బాధలు ఏమీ ఉండవు. మీరు సబ్జెక్ట్ కరెక్ట్ రాస్తే ఆటోమేటిక్గా వాడు చదువుతారు, వాళ్ళు రాస్తారు, మంచిగా మీకు మార్క్స్ వస్తాయి. బట్ ఇవాళ రేపు అంతా ఆన్లైన్ కరెక్షన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చదవాల్సిందే. రైట్, సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లో వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ గైస్.